కర్మ సిద్ధాంతం పార్ట్ 6. మాస్టర్లు వారి బోధనలను విపరీతార్థాలకు తావనిచ్చే విధంగా ఎందుకు బోధించారు? కొందరి మేధావుల మనసులో తరచుగా ఉదయించే ప్రశ్న ఇది. అన్ని సందేహాలలో ముఖ్యమైనది, స్వర్గ నరకాలు అనేవి ఉన్నాయా? ఎక్కువ మంది మాస్టర్లు బుద్ధుడు తప్పించి తమ బోధనలో స్వర్గ నరకాలు ఉన్నాయని నిర్ధారించారు. ఎంతవరకు ఇది సత్యం? వాస్తవానికి భగవంతుడు స్వర్గాన్ని నరకాన్ని సృష్టించలేదు. మొట్టమొదట నరకం గురించి చర్చించుకుందాం. మాస్టర్లందరూ బోధించింది ఏమిటంటే, ఒకరు మంచి పనులు చేయడం వలన ఈ భూలోకం కంటే ఉన్నతమైన లోకాన్ని ప్రవేశించి అక్కడ మరింత గొప్ప జ్ఞానాన్ని సంపాదించి తమ ఆత్మాభివృద్ధి చేసుకోవచ్చు. అన్యథా భూలోకం వీడిన తర్వాత కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఇది మౌలిక బోధన. మాస్టర్లు తాము స్వయంగా కనుక్కున్న వాస్తవాలను ఒకసారి ప్రజల ముందు వ్యక్తపరిచిన తర్వాత ఇక వారి శిష్యులు మాస్టర్లు కనుక్కున్న సత్యాలను బోధించేవారు. మొదట్లో ఏమాత్రం సందేహం లేకుండా మాస్టర్ల బోధనల్ని చక్కగా ప్రచారం చేయగలిగేవారు. కానీ తరం గడిచిన తర్వాత వచ్చిన శిష్యుల యొక్క శిష్యులతో నిజాయితీ లోపించడం వలన, మాస్టర్లతో సరాసరి అనుసంధానం లేకపోవడం వలన వారి బోధనల అర్థాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేదు. ఈ సమయంలో ప్రజలు వివిధ లోకాల గురించి అడగడం ప్రారంభించారు. దేవుడు సృష్టించిన లోకాల్లో ఒకటి మంచిది, వేరొకటి చెడ్డదిగా ఎందుకు ఉంది? మన అజ్ఞానం వలన తప్పులు చేస్తున్నాం, అప్పుడు దేవుడు మనకి శిక్ష ఎలా విధించగలుగుతాడు? మొదలైన ప్రశ్నలు శిష్యులను జవాబుల కోసం ఊహించడానికి దారితీసి ప్రజల మీద ఆధిపత్యాన్ని సంపాదించాలన్న ఉద్దేశం కలిగిన శిష్యులు స్వర్గ నరకాలు అనేవి ఉన్నాయని చెప్పారు. మంచి పనులు చేయడం వల్ల స్వర్గానికి, చెడు చేయడం వలన నరకానికి వెళ్తానని బోధించాడు. ఇప్పుడు పై ప్రశ్నల ఉదయించిన కాలంలో ఉన్న సామాజిక స్థితిని మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో ప్రజల వృత్తిని అనుసరించి వివిధ వర్గాలుగా విభజించబడ్డాయి. అందువలన ఎక్కువ మందికి విద్యను అభ్యసించే అదృష్టం లేదు. వారిలో ఉన్నత వర్గాల వారికి మాత్రమే విద్యను అభ్యసించే సౌకర్యం ఉంది. నిమ్న వర్గానికి చెందిన ప్రజలు నిరక్షరాస్యులుగా మిగలడం వలన మాస్టర్లు ఏం బోధించారన్నది తెలియదు. వారు విజ్ఞానం కోసం ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చేది. స్వలాభ చింతనలో ఉన్నత వర్గీయులు స్వర్గ నరకాల అవగాహనతో ప్రజల మనస్సులను పాడు చేశారు. వారు బోధించే విషయాలకు తగిన బలాన్ని చేకూర్చడానికి విగ్రహాలను ఆరాధించడం, దేవాలయాల్ని కట్టడం ప్రారంభించారు. వారి ఊహలతో మరింత మంది దేవుళ్ళను కూడా సృష్టించారు. ఎవరికైతే వాక్చాతుర్యం ఉందో వారు తాముకు అనుగుణంగా ప్రజలను ఆడించారు. కాలక్రమేణా శిష్యులు తాము సృష్టించి బోధించినవి అవాస్తవాలను మరిచి ప్రజల ఆలోచన శక్తితో, అమోఘమైన విశ్వాసాలతో బలాన్ని చేకూరుస్తున్న విగ్రహారాధన దేవాలయ నిర్మాణాలని వారే స్వయంగా నమ్మడం ప్రారంభించారు. ఈ శిష్యులు కొంత గందరగోళాన్ని సృష్టించినప్పటికీ వారి సత్య జీవిత కఠోర పరిశ్రమ క్రమశిక్షణలకు ప్రతిఫలంగా ఒకనొక ఉన్నత లోకానికి వెళ్ళగలిగారు. ఆ లోకం తన ప్రకృతి సహజమైన అందాలతో ఎంతో అద్భుతంగా ఉండడం వలన దాన్ని స్వర్గంగా భావించి ఒక రూపాన్ని ఊహించి దేవుడి కోసం అన్వేషించారు. ఎవరైతే పై విధంగా అన్వేషించారో వారి మనవభీష్టానికి అనుగుణంగా దేవుణ్ణి చూడగలిగారు. అందువల్ల వారు తమ భవిష్యాన్నతికి లెక్క చేయక అసత్యమైన ఆనందాన్ని అనుభవించలేకపోవడంలోనే వారి పూర్తి సమయాన్ని వెచ్చిస్తుండడం వలన ఆ లోకంలో వారు నివసించే సమయం ముగిసి తిరిగి జన్మను తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారి తప్పును తీసుకున్నప్పటికీ చాలా ఆలస్యమైంది. భూలోకంలో జన్మ తీసుకున్న తర్వాత కూడా ఆ లోకంలో దీర్ఘకాలంలో ఉండడం వలన దాని అందానికి గొప్పతనానికి ఉక్కిరి బిక్కిరే భూలోకంలో కూడా తమ జీవితాల్లో దాని భవ్యతను అప్పుడప్పుడు పొందగలుగుతున్నారు. ఏదో పొందాలన్న వాంఛ వలన మరింత అందమైన, సుఖవంతమైన, మరింత ఆహ్లాదాన్ని ఇచ్చేది ఏదో చవి చూడాలన్న కోరిక వలన వారు ఆ లోకంతో తమ బంధాలను తెంచుకోలేక దాని మీదనే ఇంకా విశ్వాసం ఉంచి జీవిస్తున్నారు. వేరొక బృందానికి చెందిన వారు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసినప్పటికీ ఎప్పుడూ తప్పు చేశామనే చింతతో తాము నరకంలోకి ప్రవేశించడాన్నే ఊహిస్తుంటారు. ఆ కాలంలో నరకాన్ని వర్ణిస్తూ కథలుండడం వలన వారు చేసిన చెడ్డ పనులకు వివిధ రకాల శిక్షలు ఊహించడం ప్రారంభించారు. అందువలన ఈ ఆత్మలు భూలోక జీవితానంతరం ఉన్నతమైన లోకానికి వెళ్ళినప్పటికీ వారు ఊహించిన విధంగానే నరకాన్ని చూడడం జరిగింది. నిజానికి నరకం అనేది లేనేలేదు. ఎంత హీనమైన సూక్ష్మలోకమైనా కూడా వాస్తవానికి అది మంచి లోకమే, కానీ ఆత్మల చెడు ఊహల వలన అది కుళ్ళిపోయింది.
ఇదే లోకంలోకి ఒక ఉన్నత కోవకు చెందిన యోగి ప్రవేశించినప్పుడు నరకమన్నది లేదన్న జ్ఞానం కలిగి ఉండడం సర్వసాధారణం. వాస్తవానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం కనుక మనం ఎప్పుడూ కూడా తప్పుడు విశ్వాసాలకు తావివ్వరాదు. ఈ లోకంలో తక్కువ పరిమాణం చెందిన ఆత్మలు, ఏమాత్రం అభివృద్ధి చెందని ఆత్మలు తమ తమ కర్మలను అనుసరించి, తమ తమ ఊహలను అనుసరించి ఎంతో భయంకరమైన బాధలను అనుభవిస్తున్నారు. వారందరి అజ్ఞానాన్ని దూరం చేయడం మనందరి కర్తవ్యం. ఈ మూఢనమ్మకాల సంఖ్యలను పాలద్రోలైతే వారంతట వారే బయటకు రాగలరు. మూఢనమ్మకాలు వారి ఆత్మాభివృద్ధికి తోడ్పడకపోగా తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్ళింది. వారి గమ్యాన్ని వారికి దూరం చేస్తున్నాయి. పరిణామ క్రమంలో అభివృద్ధి చెందిన ఎన్నో ఆత్మలు మాస్టర్ల సహాయంతో అనవసరమైన జ్ఞాపకాలను, మూఢనమ్మకాలను ప్రజల మనస్సుల నుండి తుడిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఊర్ధ్వలోకాల మాస్టర్లు అందరికీ సహాయం చేయాలని ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఈ వినాశనానికి ఆ మాస్టర్లు కారణం కానప్పటికీ మొదట్లో వారు దీనిని ఆపడానికి ప్రయత్నం చేయలేదు. కారణం ఏమిటంటే ప్రీవిల్ క్షేత్రంలో ఉన్న ప్రజలను ప్రభావితం చేయగల శక్తి అప్పుడు వారికి లేదు. ఇప్పుడు వారు బాగా అభివృద్ధి చెంది ఎంతో శక్తిని, జ్ఞానాన్ని సంపాదించి అందరిలో మూఢనమ్మకాలను వారు ఉద్దేశపూర్వకంగా సృష్టించినప్పటికీ వాటిని నిర్మూలించాలని ప్రయత్నం చేస్తున్నారు. వారు వివేకక్షేత్ర మాస్టర్ల సహాయంతో వాస్తవాలను భూలోకంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. స్వర్గలోక అవగాహన అన్నది నరకలోకం యొక్క అవగాహన కంటే ఆత్మాభివృద్ధికి ఎంతో ప్రమాదకరమైనదే కాక హానిని కూడా కలిగిస్తుంది. నరకం యొక్క అవగాహనలో ఆత్మకి కొంత జాగరూకత కలిగి తమ వంతు శిక్షణ అనుభవించిన తర్వాత ఇదే తమ అంతిమ దశ కాదని తెలుస్తుంది. కానీ స్వర్గలోక అవగాహన ఎక్కువగా భ్రమను కలిగిస్తూ ఆ లోకంలోనే సుఖాలను అనుభవించుననే నమ్మకాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా స్వర్గంలో ఆత్మలు ఎంతో అభివృద్ధి చెంది ఎక్కువ విజ్ఞానం కలిగి ఉండడం వలన వారి ఆలోచన ప్రకంపలు ఎంతో శక్తివంతమై ప్రతి ఆత్మ అదే వాస్తవాన్ని తలుస్తూ అంతకంటే వేరే మంచి ప్రదేశం లేదని, చేయవలసిన పని ఇంకేమీ లేదన్న భావన కలిగి ఉంటారు. కానీ వాస్తవం దానికి వ్యతిరేకంగా ఉంది. ఆత్మాభివృద్ధి చెందుతున్న కొద్దీ ఊపిరి సలపనంతగా పని పెరుగుతుంది. కానీ ఆ పనిని వారు ఆడుతూ పాడుతూ చేస్తారు. పని చేయడంలో సంతోషాన్ని పొందుతారు. సోమరితనం ఉండదు. కానీ ఆ లోకాల్లో సోమరితనం ఎక్కువై పట్టుదల సడలుతుంది. ఆ లోకంలో తన సమయం పూర్తి అయ్యే వరకు మరింత అభ్యాసించడానికి కోరిక ఉండదు. ఆ సంఖ్యల నుండి బయటపడడానికి ఇష్టపడరు. కనుక మీ మంచి కర్మల వల్ల ఒకసారి ఆ లోకాన్ని చేరగలిగితే ఇది కూడా ఆత్మాభివృద్ధి ఒక బాట మాత్రమేనని తలవాలి. ఈ లోకంలో ఏమున్నాయో తెలుసుకొని అవి తన ఆత్మ పురోగతికి ఏ విధంగా తోడ్పడగలవే అని గమనించాలి. ఈ విధంగా చేయడం వలన ఆ లోకాలను తేలికగా దాటడమే కాక కొత్త మంచితనాన్ని మీకు సంక్రమించుకోగలుగుతారు. ఆ లోకంలో ఉన్న మంచి విషయాలన్నిటినీ అభ్యసించగలుగుతారు. మరొకసారి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ లోకం ఒక అద్భుతమైంది. సుఖశాంతులు, ప్రేమ వాత్సల్యాలతో నిండి ఉన్నది. అయితే అది మీ గమ్యం కాదు. ఆ లోకాలలో మీకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ గడపాలని కోరిక కలిగినట్లయితే మీరు సుఖాలను వీడి బయటికి రావడం ఇష్టపడడం లేదని అర్థం స్ఫూర్తిస్తుంది. కోరికను తీర్చుకోవడం, సుఖాలను అనుభవించడం మంచిదవ్వచ్చు, లేదా చెడ్డదవ్వచ్చు, లేదా గొప్పదవ్వచ్చు. కానీ వాటి వలన మన ఆత్మలపైన కొంత ప్రభావం కలిగి జీవిత చక్రంలో కొంత బంధాన్ని ఏర్పరిచి తిరిగి మిమ్మల్ని కింది లోకాల్లో కర్మ చేయడానికి కారణభూతమవుతుంది. అందువలన ఈ విజ్ఞానాన్ని మన మనసులో ఒక కంప్యూటర్ చిప్ మాదిరిగా దాచుకొని ఆ లోకంలో ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే లోకమని, దేనితోనూ పోల్చినవి కాదని, అయినా అది మన అంతిమాక్ష్యం కాదని జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం ఉపయోగించుకోవాలి. ఈ విజ్ఞానంతో నిండిన ఆ చిప్పు మనకి అవసరమైనప్పుడు తగు ప్రేరణను కలిగిస్తూ ఉంటుంది. ఏ ఆత్మలైతే సుఖాలలో మునిగిపోయి ఆలోకమే శరణ్యమని తలుస్తారో వారి భూలోకాన్ని కొంత జ్ఞానంతో తిరిగి వచ్చి స్వర్గం గురించి బోధించడం ప్రారంభిస్తారు. వారు స్వర్గలోకం పట్ల ఎంతో విశ్వాసం కలిగి అదే అంతిమ సత్యమని భావిస్తారు. ఎల్లవేళలా కొంత మంచిని, కొంత ఆనందాన్ని, కొంత సుఖాన్ని కోరుకుంటున్న ప్రజా సమూహం వీరి బోధనలకు చాలా ప్రాముఖ్యతనిచ్చి ఆ లోకాన్ని చేరాలని కృషి చేస్తూ ఉంటారు.
అందువలన అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలని కోరిక కలిగిన వారు స్వర్గ నరకాల అవగాహన ఎప్పుడూ జ్ఞప్తికి ఉంచుకోవాలి. నవ్యయుగం యొక్క మతం నవ్యయుగానికి సంబంధించిన మాస్టర్లు ఎంతో జ్ఞానం కలిగిన వారు. వారు పలికిన ఒక్కొక్క వాక్యంలో ఎంతో ఎంతో అర్థం నిమిడి ఉంది. ప్రశ్నలేక వేయనవసరం లేకుండా వెంటనే అనుసరించినంత వలన ఉద్దేశాన్ని కలిగిస్తాయి. ప్రవచించబడిన బోధనలు చూసిన వెంటనే విని వెంటనే సత్యాన్ని గోచరింపు చేస్తాయి. వాటిల్లో ఎంతగానో వాస్తవాన్ని నింపుకున్న వాక్యం మన వాస్తవాలకి మనమే సృష్టికర్తలం. అవును, ఎవరి వాస్తవాలను వారే సృష్టించుకుంటారు. ఒక వ్యక్తి కొంత మంచిని పొందాలని లేదా తెలుసుకోవాలని తలసినంత వరకు మనం అతన్ని ఏ విధంగానూ ఒప్పించలేము. అందువలన మేము మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే, మీరు ఒక వ్యక్తిని మార్గదర్శకత్వం చేసి అనుమానాలన్నీ తీర్చి తన స్వయం కృషితో తన మార్గాన్ని ఏర్పరచుకోమని చెప్పండి. మనలో ఉన్న శక్తిని అంతటినీ ఉపయోగించినప్పటికీ సొంత ఇష్టానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తిని కూడా అజ్ఞానం నుండి బయటకు తీసుకురాలేము. కర్మచక్రాన్ని గురించి తెలుసుకోనంత వరకు ఎవరూ కూడా దాన్ని పర్యవసానం నుంచి బయటపడడానికి అవకాశం లేదు. అందువలన ఎవరైనా తమ ఆధ్యాత్మిక మార్గంలో కనుగొన్న విషయాలను వారికి ఎదురైన సంఘటనలు బాగా తెలిసినప్పుడు మాత్రమే ఎంతో జాగ్రత్త వహించి వివరించాలి. మీరు కనుగొన్న వాస్తవాలని మీ ఊహలతో మిశ్రణ చేయవద్దు. మీ సాహిత్యానికి అందమైన పదజాలాన్ని తొడగవచ్చు, కానీ తగు జాగ్రత్త వహించి దానిని ఎవరు వివరించారో, ఎవరి అనుభవంలోకి వచ్చిందో, ఏ పుస్తకాల్లో రాశారన్న విషయాన్ని తప్పకుండా చేర్చాలి. ఈ విధంగా చేయడం వలన మనం చెడు అవగాహనల్ని రూపుమాపగలం. అంతేకాకుండా వినేవారిపైన కూడా మనం చెప్పేది చాలా ప్రభావం చూపుతుంది. మనం చెప్పేదాన్ని వినే వ్యక్తి మొట్టమొదటిగా తెలుసుకుంది ఏమిటంటే, ఈ వ్యక్తి తనకు బాగా తెలిసినవి, బాగా అనుభవంలోకి వచ్చిన విషయాలను మాత్రమే బోధిస్తాడని, ఆయన ద్వారా సరైన మార్గదర్శకత్వం పొందవచ్చునని, తనని ఆగమ్య గోచరానికి గురి చేయడని. పైన చెప్పిన విషయాలన్నీ బాగా అర్థం చేసుకోగలిగితే మనం సత్యకర్మకి దూరంగా ఉండగలం. అవాస్తవాలను ప్రచారం చెయ్యం, బోధించడం, పూర్తి స్పృహ లేకుండా మార్గదర్శకత్వం చేయడం వలన మనం సత్యకర్మకు లోనే ప్రజలను అంధకారంలోకి ఉంచుతాం. మన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకునేంత వరకు మళ్ళీ భూలోకంలో జన్మిస్తూ ఉంటాం. కర్మచక్రంలో అందరూ బందీలుగా ఎందుకున్నారన్న ప్రశ్నను చర్చించే ముందు ఇప్పటిదాకా తెలుసుకున్న విషయాలను వివరిస్తాను.